राष्ट्र ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న విద్యా కానుక విద్యార్థులకు వరం లాంటిదని ప్రభుత్వ విప్ కాపు రామచంద్ర రెడ్డి అన్నారు. రాయదుర్గం పట్టణంలోని బాలికోన్నత ప్రాథమిక పాఠశాలలో జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విప్ కాపు రామచంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా కాపు మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మార్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా అన్ని సదుపాయాలు ఉండాలని సంకల్పంతో సీఎం జగన్ విద్యార్థుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే అమ్మ ఒడితో పాటు జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, నాడు నేడు వంటి పనులతో పాఠశాలల అభివృద్ధికి విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు బ్యాగు, పుస్తకాలు, యూనిఫామ్, బెల్టు, షూస్ అందిస్తూ కొత్త వెలుగులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విద్యా కానుక పంపిణీ కార్యక్రమం ప్రారంభించబడింది. ఇన్నేళ్ల వయసులో కూడా నేను చూస్తా ఉన్నాను, ఎప్పుడు కూడా స్కూలు ప్రారంభ సమయానికి పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉన్న రోజులే నాకు గుర్తులేదు. అసలు గత ప్రభుత్వంలోనైతే 3 నెలలు 4 నెలలు 5 నెలలు అయినా కూడా టెక్స్ట్ బుక్స్ పిల్లలకి అందేవి కాదు. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కూల్ పిల్లలపైన ఎంతో ప్రేమతోటి విద్యపైన ఎంతో శ్రద్ధతోటి స్కూల్ ప్రారంభపు మొదటి రోజునే వాళ్ళకి టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, అదేవిధంగా వర్క్స్ బుక్స్తో పాటు వాళ్ళకి ఇవ్వాల్సిన యూనిఫారం కానివ్వండి, షూస్, సాక్స్ కానివ్వండి, అదేవిధంగా బ్యాగ్ కానివ్వండి, అన్నిటినీ కలిపి జగనన్న విద్యా కానుకగా ఈరోజు అందించడం జరిగింది. నిజంగా ఇలాంటి ముఖ్యమంత్రి విద్యకు, విద్యార్థిని, విద్యార్థులకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చే ముఖ్యమంత్రిని ఈ దేశ చరిత్రలో కూడా మేము ఎప్పుడు కూడా చూడలేదు. కాబట్టి విద్యకి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు భావి తరాలకు ఒక గట్టి పునాదుల్ని ఆయన వేస్తూ ఉన్నారు. నాడు నేడు కింద పాఠశాలలన్నీ అభివృద్ధి కావడం జరిగింది. బాల బాలికలకు టాయిలెట్లు సదుపాయం కల్పించడం జరిగింది. క్లాస్ రూమ్లన్నీ కూడా ఆధునీకరించబడ్డాయి. లైటింగ్ వచ్చింది, ఫ్యాన్లు వచ్చినాయి, ఫర్నిచర్ వచ్చింది. వాళ్ళకి జగనన్న గోరుబుద్ధి కింద మంచి బోధన పెడుతూ ఉన్నాము. అదేవిధంగా వాళ్ళ ఆరోగ్య పుస్తకం రాగి జావ ఇస్తూ ఉన్నాము. ఈ రకంగా మళ్ళీ దాంతోపాటు అమ్మఒడి డబ్బులు ఇస్తున్నాము. ఈ ప్రకారంగా అడుగడుగునా కూడా విద్యార్థిని, విద్యార్థుల పట్ల ఇంత శ్రద్ధ చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి తన సొంత పిల్లలపైన ఎంత ఒక తండ్రి ఎంత శ్రద్ధ తీసుకుంటాడో ఆ విధంగా శ్రద్ధ తీసుకుంటున్నాడు. కాబట్టి రాబోయే రోజులు చరిత్రలో కూడా ఇది ఎప్పుడు కూడా గుర్తుండిపోతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. వీటన్నిటిని ఉపయోగించుకొని మన రాష్ట్రంలో పిల్లలు ఈ భారతదేశంలోనే అందరికన్నా ముందుండాలి. ఈ భారతదేశాన్ని రాబోయే రోజులలో మన తెలుగు విద్యార్థులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు, విద్యార్థులు ఈ భారతదేశాన్ని ముందుకు నడిపేటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళలో రావాలి. రాబోయే రోజులలో భారతదేశం అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు రావాలి. అలాంటి కార్యక్రమాన్ని జగనన్న చేస్తున్నాడు. కాబట్టి సుదీర్ఘకాలం ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి కూడా మనసారా కోరుకుంటున్నాను.